అండ్ ప్రూఫ్లు కూడా నాకు చెప్పి చూపించారండి, మీరు వీడియోలో వదలండి అని చెప్పారండి నాకు. నేను వదిలేను. ఏమండి ఒక అమ్మాయి కూడా మాస్టర్ చూపించారా? మాస్టర్ కదండి, మాస్టర్ ఎందుకు చూపెడతారు? దొంగ చూపెడతాడా? వేరే వాళ్ళు కూడా, మరి ఒక అమ్మాయి కూడా ఈయన వల్ల చచ్చిపోయిందండి, తెలుసా అండి? ఊరేసుకుని. ఎందుకు చచ్చిపోయిందండి? సంవత్సరం నుంచి మాస్టర్ తన కింద మీద పడుతున్నారు. వాళ్ళ అమ్మాళ్ళు ఆడికేముందు ముసలోడు చెప్పున్నది పెళ్ళానికి రాసేసాడు నాలుగు బ్లోర్లు అని అంటే వేరే సంబంధం చూస్తుందండి తల్లిదండ్రులు. చూసేటప్పటికీ ఈవిడికి ఇష్టం లేదు, చేసుకునే పాపకి ఇష్టం లేదు. అప్పుడు వచ్చేసి మాస్టరు నేను చచ్చిపోతున్నాను ఆఖరి సూపులో అని ఇలా పట్టుకుని కాలుకు దండం పెట్టిందండి. ఇదేంటమ్మా ఏమన్నా జరిగితే చెప్పు, నేను పోలీసులకు తీసుకెళ్తాను అన్నారండి. అంటేని ఇంటికి వెళ్ళిపోయిందండి పాపం. మళ్ళీ గుమ్మం దగ్గరికి వచ్చి పరిగెత్తుకు వచ్చేసి గుండెలు ఇలా అత్తుకుని ఇక్కడ ముద్దులు పెట్టేసిందంటండి. ఆయన ఏడ్చేసాడంట మాస్టరు, మా జఫ్ఫా ఏడిచాడంటండి. ఆ పాప ఏడ్చి వెళ్ళిపోయిందండి. అరగంటలో ఆవిడ ఊరేసుకుని చచ్చిపోయింది. చూసారు ఎంత త్యాగం చేసింది యదవ గురించి అండి. ప్రతి దాన్ని ఇప్పుడు కూడా ఎవరు వచ్చినా అమ్మ 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 ఏమంటే అమ్మ అమ్మ అని ఎవరైనా ఇలా అంటాడు, టచ్ చేస్తాడా? తాగాడా? తాగకపోతే ఏ అమ్మనే టచ్ చేయడండి. అది కూడా నేను ప్రూఫ్ నిజం చెబుతున్నా. తాగకముందు ఎవరిని ఏమంట కూర్చోండి కూర్చోండి అమ్మ కూతురు అమ్మ కూర్చోండి చెప్పమ్మా అని మాట్లాడతాడు. చూస్తాడు, వర్ణింతాడు కింద నుంచి పైకి. కానీ ఏమి తాగాడా? ఏ మనిషినైనా ఇక్కడ చైర్ పెట్టుకొచ్చి ఇక్కడ వేసేసుకుంటాడు, లేకపోతే దాని పక్క వెళ్ళిపోతాడు కూర్చుంటాడు. అమ్మ 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 మీరు చూడండి, ఇప్పుడైనా సరే ఇంటర్వ్యూలో ప్రతి లేడీని ఇలా అన్న వీడియో నాకు చూపించండి ఒకటి, నేను చూపెడతాను. మీరు గమనించండి ఇప్పటి నుంచి కూడా డ్రింక్ చేస్తేనే, డ్రింక్ చేయకుండా ఉన్న రోజు ఉండదు. కావేరీలు వచ్చిన రోజున 10 రోజులు మానేస్తాడు. ఇప్పుడు మధ్యన కావేరీలు వచ్చినాయి ఏంటండి, 10 రోజులు మానేస్తాడు. అప్పుడు మీరు వెళ్ళండి, ఎంత వందనంగా మాట్లాడతాడు. కూతుర్ని పెళ్ళాన్ని తిడతన్నారు అన్నది, పెళ్ళాన్ని అయితే నేను తిట్టలేదు కూతుర్ని తిట్టలేదు, తిడుతుంది తిడుతుందని ప్రతి వీడియోలోనే వదిలేస్తారని. అప్పుడు నేను ఏం చెప్పాను, నిజం చెప్పానండి. మా ఇంటికి వచ్చి 3 రోజులు ఉండేదండి ఆ పొట్టిది. మూంగి జాన్ ఎంత ఉంటుంది, కళ్ళజోడు గింజ చూస్తుంది మాస్టర్ వాళ్ళ కూతురు. దీడి జీన్స్ వచ్చేసిందండి పూర్తిగా, కొడుక్కి రాలేదు కూతురుకి వచ్చిందండి. ఎంత అన్నం తినేస్తుందండి బాబు ఆడికి. మళ్ళీ పోన్లేండి, తిండి వాళ్ళ ఇష్టం. ఫుల్ షుగర్ వచ్చిందండి ఇప్పుడు. ఏమండి తినేసి మా ఇంటికి వచ్చి 1 గంట 2 గంటలకి గుండు కలదు కదండి. నా పక్క నుంచి నెమ్మదికి లేచి అక్కడ కూర్చుని ఆ బిక దాని స్టైల్కి మళ్ళీ నా స్టైలు, ఈ జుట్టు స్టైల్ అండి. ఇంగ్లీష్లో మాటలు మరి నాకు రాదు కదా, యాక్షన్ చేద్దామని అన్నది. ఒకరోజు నేను చూసి ఇదేంటి గంట అయినా రావట్లేదు, నెమ్మదిగా చూస్తే ఓ మాట్లాడేస్తుందండి. ఆడే ఆవతలుడు ఎవడో నాకు తెలియదు. ఏమండి అయితే నేను మాస్టర్ చెప్పాను, మాస్టరు లవ్లో పడ్డంది మాస్టరు 16 ఏళ్ళు కదా మీ జీన్స్ వచ్చి ఉంటుంది అంటే, అమ్మ నీకు దండం పెడతాను, నీ కూతురు లాంటిది నువ్వు అలా బ్యాడ మాస్టర్ పడుకోండి, అవి వచ్చేసింది సపరేట్గా పడుకునే అన్నాను. పడుకున్నాక మళ్ళీ 2వ రోజు 1 గంటకి అదే సీను, మాస్టరు లేగండి నెమ్మదిగా అక్కడ నుంచి ఉన్నాను. దాని కూడా దగ్గు పిత్తు రానివ్వకండి, ఇలా ముసుకు చూస్తున్నామండి. ఆ గుజ్జ చప్పుడు వినిపించింది అని చూస్తుందండి, కొంచెం చప్పుడు వినిపించింది దాన్ని. మేము ఇద్దరు ఉన్నాం కదా అంటే మేము లైట్గా గోడ పక్క దాక్కున్నాం. దాక్కుంటే అరగంట మాట్లాడింది, రిషికమ్మ ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్? ఆమందు నువ్వెందుకు తెలుసా మాట్లాడు, నువ్వెవరితో మాట్లాడుతున్నావు నేను అడిగాను. అమ్మ చెప్పింది నమ్మలేదు, నేను చూశాను. అంటే అమ్మ ఎందుకు ఈ టైంలో మాట్లాడుతుంది? ఫోన్ది అమ్మ నెంబర్ అయితే అన్నారండి. యథార్థం నేను ఆ మాట అనకపోయి అబద్ధం ఏమన్నా చెప్తే నేను నాశనం అయిపోతాను, అర్థమైందని అంటే నొక్కేసిందండి. మరి అమ్మ అయితే మీరు అమ్మ నెంబర్ ఇక్కడ ఉంటుంది కదా, మరి ఎందుకు చూపించలేదు? అదొక ప్రూఫ్ అర్థం చేసుకోండి మీరు అని నేను అంటే నా కూతురు తిట్టేస్తుంది, నా పెళ్ళని తిట్టేస్తుందని అలా చేశాడండి. మైనర్ 8వ సంవత్సరం పిల్ల ప్రామలేఖలో లవ్ లో పడుతుందండి. చూస్తున్నారు మీరు ఇప్పుడు 10th క్లాస్ పిల్ల పడదా? ఇదే ప్రూఫ్. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారు బోరిబండ. యథార్థం నేను ఏ మాట అబద్ధం చెప్పినా నేనే నాశనం అయిపోతా, ఒక పిల్లల మీద దేవుళ్ళ మీద ఒట్టు పెట్టను. అయితే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారండి మళ్ళీ 15 రోజులకి 20 రోజులకి నా పిల్లలు ఎలా ఉంది, వీడికి అవసరం వదిలేసాక 8 ఏళ్ళు అయ్యాకని నా పిల్లలు ఎలా ఉన్నారు, పిల్లలు పెళ్ళిడికి వచ్చారు అదే వయసు మైనేది తీరారు, లవ్లో పడతారంటే ఆడన్నాడు, లవ్లో పడితే మేమేం చేస్తాం, మేము కాపలా ఉంటామా, 4 ఫ్లోర్లు ఎక్కువ మేము చూద్దాం, ఈ మధ్య డిస్క్ అమ్మకు మాత్రం ఫోన్ చేసి ఆ మూలకి వెళ్ళిపోతుందంటే ఈ మూలకి వెళ్ళిపోతుందంటే మా పిల్లలు చెప్పారు అన్నాడు. సరిపోయింది కదండి ప్రూఫ్. అమ్మకి మరి మూలకి ఎందుకు వెళ్ళిపోవాలి? అంతసేపు మాట్లాడుతుంది అమ్మతోటి, నీ అమ్మ ఇంట్లోనే ఉంటానండి, మా పిల్లలు చెప్పారు నాతోటి కూడా రాకేష్ అన్నాడు. టక్కు నొక్కేసాడండి. అది అబద్ధమేనా? నేను కల్పించుకున్నానా? చెప్పండి మీరు ఒకసారి ముళ్ళు మీద చేసుకుని. అన్ని నిజాలే చెప్తాను, నేను ఆ పిల్లని ఇప్పుడు తిట్టేదాన్ని అయితే నా దగ్గర 3 రోజులు ఎందుకుంటుందండి? పెళ్ళానికి 1 సంవత్సరానికి 1000 రూపాయలు, సంక్రాంతికి పండగకి 1000 కొట్టమని ఓడాడు.
రిష్కమ్మకి. రిష్కమ్మకి బట్టలో నేను తీసుకెళ్ళేదాన్ని షాప్కి. మీరేమో ఐదు సంక్రాంతి పండుగకి 5,000 కొట్టారన్నారు. మాస్టర్ అంటారు ఒక్క రూపాయి కూడా పెట్టలేదు, అన్ని అబద్ధాలు చెప్తుంది అంటున్నారు. ఉన్నాయి, అవి కూడా వీడియోలు ఉన్నాయి. వీడియోలు కూడా నేను చెప్పానండి. రిష్కమ్మకి షాప్కి తీసుకెళ్తున్నా, రిష్కమ్మకి బట్టలు ఇప్పించా, వాడి కొడుకు పుట్టినరోజుకి 1,000 ఇచ్చా, వీడియోలు ఉన్నాయి. అప్పుడే వీడియోలు పెట్టేసుకుంటే తిట్టారండి నన్ను. నువ్వేదో 1,000 నీకు ఇచ్చేస్తాను మరీ.